వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గ అభ్యర్థి ఏనికపల్లి ఆనందం కంజీ రోడ్లో గల ప్రతి షాపులో ప్రచారం నిర్వహించారు. పరిగి బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందం మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో పట్టణంలో బహుజన సమాజ్ పార్టీని చాలా బాగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పరిగిలో ఓటు దేవ్ నోటు దేవ్ అనే కాన్సెప్ట్తో ఓటు విలువ లక్ష కోట్ల రూపాయలతో సమానమని, అందరం కలిసి ఓటు చైతన్యం తీసుకువస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ ఏర్పడింది. ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం, ఆడపడుచులకు పెద్దపీట వేస్తున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలిపారు. కావున దయచేసి బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిక మెజారిటీతో గెలిపించాలని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ముఖ్యమంత్రి చేయాలని ఓటర్లను కోరారు. ఆనంద మెనికపల్లి, నేను బహుజన్ సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి గ్రామంలో, పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కానీ, ప్రతి ఈ పట్టణంలో కానీ మమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీని బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ, దొంగల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి ముఖ్యంగా యువకులందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 లక్షల ఉద్యోగాలు అనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఏటా కూడా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ముఖ్యంగా ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆడపడుచులకు పెద్దపీట వేస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ వైపుతో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పరిగి పట్టణంలో ఓటు దేవ్ నోటు దేవ్ అనే కాన్సెప్ట్ తోటి తిరుగుతూ ఉంటే అందరు కూడా ఇది కొత్త కాన్సెప్ట్ తోటి ఉన్నది, మా అందరికి కూడా డబ్బులు ఇచ్చి ఓటేస్తా అడుగుతూ ఉన్నారు, కానీ మీరు మాత్రం మాకే రూపాయి ఇచ్చి మీకే రూపాయి ఇచ్చి అడుగుతూ ఉన్నారు. కొత్త కాన్సెప్ట్ నిజంగా ఓటు విలువ ఇంత పెద్దదా అని చెప్తా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాము, ఓటు విలువ లక్ష కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలకు కూడా ఎక్కువనే కాబట్టి అందరం కూడా ఓటు చైతన్యం తీసుకొస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని చూస్తూ ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో ఒక కొత్త యువకుడు కావాలని చూస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ప్రజానికాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నాము. యువత, ముఖ్యంగా యువకులకు కూడా మేము కోరుతా ఉన్నాము బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపించాలని. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రిగా కూర్చోవడం పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శస్య శ్యామలంగా చూడాలని కోరుతా ఉన్నాము. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. ఆనంద మెనికపల్లి, నేను బహుజన్ సమాజ్ పార్టీ పరిగి నియోజక